థ్యాంక్ యూ సో మచ్ నాకు అసలు తెలుగులో మాట్లాడడం చాలా ఆసే, కానీ అందులో మాట్లాడడం అంత ఫ్లూయెంట్గా రాదు. సో మధ్యలో ఏవైనా తప్పుంటే నన్ను దయచేసి క్షమించండి. ముందుగా ఈ సినిమా తెలుగు జనాలకి తీసుకురావడం అందుకు మన ఎస్కేఎన్ గారిని, మారుతి గారికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే తెలుగు జనాలకి ఆ కంటెంటు నచ్చితే చాలు, అది ఏ లాంగ్వేజ్ అయినా హిట్ ఆ సినిమా ఇక్కడ హిట్ అవుతుందని నేను చాలా ఎన్నో ఎగ్జాంపుల్స్ చూశాను నా కెరియర్లో. సూర్య గారి నుంచి, విశాల్ గారి నుంచి, కార్తీ గారి నుంచి ఎన్నో హీరోస్ తమిళ నుంచి ఇక్కడికి వచ్చి ఆయన వాళ్ళ సినిమా ఇక్కడ ఆడిందని ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉంది. ఈ సినిమా మన అందరం చాలా ప్రేమతో, చాలా హార్డ్ వర్క్తో తీసిన సినిమా. ఈ సినిమా మన డైరెక్టర్ గౌరీ, మిగతా టెక్నీషియన్స్ అన్నీ ఎన్నో హార్డ్ వర్క్ పెట్టి నమ్మకంతో చేసిన ఈ సినిమా. ఈ సినిమా మన నా ఫ్రెండ్ రాకేందు చెప్పినట్టు ఇది జెన్జీకి మాత్రం కాదు, ఇది ఏ ఏజ్ గ్రూప్ అయినా, ఏ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడాల్సిన ఒక ముఖ్యమైన సినిమా అనేది నా నమ్మకం. ఫిబ్రవరి 9th ఈ సినిమా ఇక్కడ రిలీజ్ అవుతుంది. ఒకే ఒక స్పెషల్ మెన్షన్, రాకేందు ఈజ్ మై కాలేజ్ మేట్, హీఈస్ మై గురుగారు. నాకు సినిమా నేర్పించేది అతనే, నాకు డబ్బింగ్ నేర్పించింది, నాకు తెలుగు నేర్పించింది అంత అన్నీ అతనే. ఐఎమ్ రియలీ రియలీ గ్రేట్ఫుల్ దట్ హీ మేడ్ మీ డబ్ ఫర్ మైసెల్ఫ్ ఇన్ తెలుగు. ఐ హోప్ యూ లైక్ మై తెలుగు టూ. సో థ్యాంక్ యూ సో మచ్. ఫిబ్రవరి 9th ఈ సినిమా ఇక్కడ ఈ సినిమా ఫిబ్రవరి 10th ఇక్కడ రిలీజ్ అవబోతుంది. మీరు అందరూ చూసి గుడ్ నైట్ జై భీమ్. ఈ సినిమా చూసి నాకు ఎంతో మెసేజెస్, ఎంతో అఫెక్షన్, ఎంతో లవ్ నా ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో. ఇప్పుడు కూడా నిన్న వరకు కూడా గుడ్ నైట్ చూసి ఫ్రమ్ తెలుగు వాళ్ళను నాకు ఎంతో ప్రేమ్యం ఇచ్చేసేవారిని. అది కంటిన్యూ చేయండి, దయచేసి ఈ సినిమాకి మీ సపోర్ట్ కావాలని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఇలాగే డబ్బింగ్ చెప్పానండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ రియలీ హోప్ దట్ యు లవ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. గురుదక్షిణ ఏమైనా ఇస్తారా? థ్యాంక్ యూ సో మచ్ మణికంతన్ గారు. ఐ హోప్ మీకు తెలుగు ఆడియన్స్ నుంచి ఒక హ్యూజ్ వెల్కమ్ దొరుకుతుంది అని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్.